వైసీపీ ఎత్తులకు టీడీపీ చిత్తవుతూనే ఉంది. ఇది గత మూడేళ్లుగా సాగుతున్న రాజకీయ వ్యవహారమే. తానే అపర చాణుక్యుణ్యని టీడీపీ అధినేత మురిసిపోతే పోవచ్చు, కానీ దానికి మించి జగన్ పై ఎత్తులు వేస్తున్నారు. చిత్రం ఏంటి అంటే జగన్ వ్యూహాలకు టీడీపీ అధినాయకత్వం ఎప్పటికప్పుడు చిక్కి అతలాకుతలమవుతుంది. తాజాగా అలాంటి పదులైన వ్యూహాన్ని వైసీపీ రాజకీయ తెరపైకి తెస్తుంది అంటున్నారు. అదేంటి అంటే అసెంబ్లీలో చంద్రబాబును పూర్తి ఇరకాటంలో పెట్టే పద్మ వ్యూహం. అసలే ఏపీ అసెంబ్లీ అంతా వైసీపీ సభ్యులే నిండా మోహరించి ఉన్నారు. ఏ వైపు చూసినా వారే. టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అందులో కూడా 4-5 ఆ పార్టీకి దూరం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంది బలం తగ్గి అసెంబ్లీలో టీడీపీ సౌండ్ సరిగ్గా వినిపించని పరిస్థితి ఉంది. దానికి తోడు అన్నట్లుగా ఇప్పుడు అసెంబ్లీకి కొత్త స్పీకర్ గా ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాను ఎంపిక చేసి మరీ జగన్ పంపుతున్నారు అన్న ప్రచారం అయితే గట్టిగా సాగుతుంది. అసెంబ్లీలో ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం కి ఈ దఫా మంత్రి యోగం పడుతుంది అంటున్నారు. జగన్ ఆయనను కేబినెట్ లోకి తీసుకుంటారని తెలుస్తోంది. అదే సమయంలో కొత్త స్పీకర్ గా ఎవరుండాలి అన్న దాని మీద వైసీపీ చేసిన కసరత్తు ఫలితమే ఆర్కే రోజా ఎంపిక అంటున్నారు. చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మంత్రి పదవి కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. అయితే ఆ జిల్లాలో ఉన్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రోజాకు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యపడదు. దాంతో ఆమెకు అత్యున్నతమైన స్పీకర్ పదవిని కట్టబెట్టి గౌరవించాలని జగన్ ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. అంటే ఒక మహిళను స్పీకర్ ని చేయటం ఇక్కడ జగన్ మార్క్ సామాజిక న్యాయంగా కూడా చెప్తున్నారు. అదే టైంలో ఫైబ్రెండ్ రోజాను స్పీకర్ గా సీట్లో కూర్చోబెడితే ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా గట్టి రీఛార్జ్ ఇచ్చినట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రోజా 2 సార్లు పోటీ చేసినా గెలవలేదు. దానికి టీడీపీ నేతల ఇవన్నీ పోట్లే అని ఆమె ఆనాడే బహిరంగంగా చెప్పారు. ఇక రోజా వర్సెస్ చంద్రబాబు అంటే ఎప్పుడూ హాట్ హాట్ కామెంట్స్ పడుతూనే ఉంటాయి. అలాంటి రోజాను తెచ్చి స్పీకర్ ని చేస్తే అసెంబ్లీలో చంద్రబాబు అధ్యక్ష అంటూ మాట్లాడాల్సి ఉంటుంది. ఒక విధంగా బాబుకు ఇది ఇరకాటమే అని చెప్పాలి. అలాగే అసెంబ్లీలో బాబు సహా టీడీపీని కట్టడిచేయడానికి రోజాను ఉపయోగించుకోవచ్చు అన్న ఆలోచన కూడా వైసీపీ పెద్దలకు ఉంది అంటున్నారు. మొత్తానికి తొందరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగితే అంతే త్వరగా రోజా ఈ అత్యున్నతమైన రాజ్యాంగ పదవిలోకి వస్తారని అంటున్నారు. మొత్తానికి టీడీపీకి ట్రబుల్స్ అంటే ఏంటో చూపించడానికి రోజాను స్పీకర్ ని చేస్తున్నారు అన్న రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రభుత్వ పాలన విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటారు. తప్పు చేస్తే సహించని జగన్ పరిపాలనలో మంచి మార్కులు వేసుకున్న వారికి సైతం అత్యున్నత అవకాశాలు ఇస్తారని పేరు. అయితే ఏపీలో వైసీపీ సర్కారు ఏర్పడి 2.5 ఏళ్లు దాటుతుంది. ఈ క్రమంలో ముందుగానే సీఎం జగన్ కేబినెట్ లో పనిచేసే వారిలో 5 ఏళ్లలో ఇద్దరికి చొప్పున అవకాశం ఇస్తానని ప్రకటించేశారు. అన్న మాటల మాదిరిగానే 2.5 ఏళ్లవుతుంది. ఏపీలో కేబినెట్ ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సీనియర్ మంత్రులతో పాటు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను అటు ఇటు అన్నట్లుగా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ముందుగా శాసన మండలిలో 14 సీట్లను భర్తీ చేయాలని చూస్తున్నారు. అయితే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. తొలి కేబినెట్ కూర్పులో వ్యూహాత్మకంగా వ్యవహరించిన సీఎం జగన్ ఈసారి కూడా అదే ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న సీనియర్లతో సహా పలు కీలక మంత్రులను తప్పించి వీరందరినీ 2024 ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. వీరిలో పార్టీ ప్రభుత్వ వాయిస్ వినిపించడంతో వారు సామాజిక పక్కా లెక్కలు అమలు చేయడం ఖాయంగా తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి పదవి ఆశిస్తున్న కొందరు కీలక నేతలకు అవకాశం దక్కేలాగా కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన మండలి చైర్మన్ గా టీడీపీ సమయంలో నియమించిన షరీఫ్ కొద్ది కాలం వరకు కొనసాగారు. ఆయన పదవి విరమణ కూడా అయిపోగా కొత్త చైర్మన్ ను ఎంపిక చేయాల్సి ఉంది. మండలి చైర్మన్ అవకాశం ఈసారి ఎస్సీ వర్గానికి ఇవ్వాలని సీఎం జగన్ అనుకున్నట్లు సమాచారం. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్యే మోషన్ రాజును ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విధంగా డిప్యూటీ చైర్మన్ గా బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి పేరు వినిపిస్తుంది. కేబినెట్ లోనూ చాలా మంది చేరాలని ఆశపడుతున్నారు. ముఖ్యంగా శాసనసభ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం ఈసారి మంత్రి పదవి కోరుకుంటున్నట్లు ప్రచారం. ఇప్పటి వరకు ఆర్థిక శాఖను పర్యవేక్షించిన బుగ్గన రాజేంద్రనాథ్ చాలా సీనియర్. పాత మంత్రుల ప్రక్షాళన నేపథ్యంలో ఇతడిని కూడా పక్కన పెడితే మళ్లీ సరైన వ్యక్తికి ఆ పదవి అప్పగించడం అంటే జగన్ కు టాస్కే. ఈ క్రమంలో ఆనంద్ రామనారాయణ రెడ్డి, శ్రీ రామచంద్రయ్య పేర్లు ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తుంది. రాయలసీమ నుంచి బలిజ వర్గానికి ప్రాధాన్యత ఇస్తే రామచంద్రయ్యకు అవకాశం దక్కుతుంది. విజయనగరం నుంచి రాజన్నదొర, వీరభద్రస్వామి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విశాఖ నుంచి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ రేస్ లో ఉన్నట్లు తెలుస్తుంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం దక్కేలా కనిపిస్తుంది. కాపుకోట నుంచి దాడిశెట్టి రాజా, బీసీ వర్గం నుంచి పొన్నాడ సతీష్, కొండేటి చిట్లిబాబు పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి నుంచి ప్రసాద్ రాజు, గ్రంథి శ్రీనివాసు, బాలరాజు పేర్లు వినపడుతున్నాయి. కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి రేసులు ఉన్నారు. జోగి రమేష్, సామినేని ఉదయభాను పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా నుండి అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర రెడ్డి, జంగా కృష్ణమూర్తి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్లు వరుసగా ఉన్నాయి. నెల్లూరు జిల్లా నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డిలో ఒకరికి అవకాశం దక్కనుంది. చిత్తూరు జిల్లా నుంచి ద్వారకానాథ్ రెడ్డి,
దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా ఒకరికి అవకాశం దక్కనుంది. కడప నుంచి కోరుముట్ల శ్రీరాములు శ్రీరామచంద్రయ్య తదితరుల పేర్లు పరిశీలనలో ఉండగా రోజుకి మాత్రం స్పీకర్ పదవి ఖాయమైనట్లు తెలుస్తుంది. మరి సీఎం జగన్ ఏ ఏ జిల్లా నుంచి ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాలి.